ఇది ఒక మనకి అనుభవం లాంటిది, ఒక మంచి అనుభవం, మంచి గుణపాఠం లాంటిది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నదీ పక్కన కట్టే కట్టడాలన్నీ కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుని మనం కట్టకపోతే రాబోయే తరాలు ఇబ్బంది పడతాయి. అది వరదలు 5 ఏళ్ళకి వస్తాయా, 10 ఏళ్ళకి వస్తాయా, ఎప్పుడు వస్తాయని కాదు. ఇప్పుడు కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఎక్కడా కూడా రివర్స్లో కానీ లేకపోతే ఈ ట్యాంక్స్లో కానీ కన్స్ట్రక్షన్ చేయకూడదని మనం అక్కడక్కడ చూస్తుంటాం. నగరాల్లో కూడా చాలా చెరువులు వాటర్ ఉండదు, వాటర్ ఉండదు కదా, ఇక్కడ ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నాను. దానికి ఎంఆర్ఓకి కలెక్టర్కి సీఎంకి కూడా పర్మిషన్ ఉండడం లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఎందుకంటే ఇట్లాంటి దొరుకుతుందని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ముంబై నగరం చూస్తున్నాం మనం, చాలామంది పడవలసి జరుగుతుంది. అందుకే ఆ వాటర్ మేనేజ్మెంట్ కనుక సరిగ్గా లేకపోతే అది ఎంత పెద్ద పట్టణమైనా రాజధాని కావచ్చు, అది మామూలు పట్టణం అయినా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ప్రజలు. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అదే కదా దురదృష్టం, మన రాష్ట్రంలో ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు. మనం చెప్పాం అలాంటిది ఏదైనా ఉంటే, ఇప్పుడు మాకు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం వర్షంలో లేవు, అక్కడ మళ్ళించమని చెప్పండి. ఏదో ఫ్లడ్ మేనేజ్మెంట్, ఇది ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్ అని కొత్తగా కనిపెట్టారు మన సీఎం గారు. ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్ సృష్టించే టెక్నాలజీ మన దగ్గర ఉంటే మాకు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పంపిస్తే పాపం అక్కడ కరువుతో చచ్చిపోతున్నాం జనం. ఇవన్నీ కూడా దురదృష్టం. ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి, యంగ్ డైనమిక్ అయినటువంటి ఒక యువకుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయనకి ఏదో చేయాలని తపన ఉంది, ముఖ్యంగా పేద ప్రజలు చేయాలని తపన ఉంది. నేను ఆల్రెడీ 3 టర్మ్స్ సీఎం చేశాడు, 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాడు, 40 ఏళ్ళ నుంచి. ఇది ఇప్పుడు ఎంత కంగారేం వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఒక 2 నెలలు కూడా వెయిట్ చేయని పరిస్థితి ఉంటే, ఆల్రెడీ 3 టర్మ్ చేసినోడికి ఎంత కంగారు ఉంటే, కొత్తగా ఉన్నోడికి ఎంత మారాడు, ఎంత కంగారు ఉంటే చెప్పండి. సో కాబట్టి అది పద్ధతి కాదు. దురదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో ప్రతిదీ కూడా రాజకీయం చేయడం అలవాటైపోయింది. దయచేసి ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఏది ఇచ్చినా కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రెండోది, ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన ప్రభుత్వం. మనకి రాష్ట్రం ఏర్పడడం కాదు, స్వతంత్రం వచ్చిన తర్వాత 86% సీట్లు ఇప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రికి ఇవ్వలేదు. 170 సీట్లు 150 ఎమ్మెల్యేలు గెలిపించారు, 50% మరి ఓట్లు కూడా ఏపి చేశారు. సో ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంకా 4 కాలాల పాటు పరిపాలించాలి ఈ రాష్ట్రాలు మంచిగా, ఈ 50% ఓట్లు 60% చేసుకోవాలని ఆయన ఉన్నాడు. కానీ ఉన్నదాన్ని ఏదో పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏ మంత్రి ఉన్నాడు, ఏ ప్రభుత్వం కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే మన ఇక వాళ్ళకి పని మొన్నటిదాకా ఫుల్ బిజీగా ఉన్నారు, 2 నెలలు అవ్వగానే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే పని లేదు. ఏదో ఒకటి బురజల్లాలు కాబట్టి బురజల్లా కార్యక్రమం పెట్టుకుని ఈ రకంగా ప్రభుత్వాన్ని అప్రతిష్టాపలు చేస్తాం, దాన్ని ప్రజలు హర్షించే పరిస్థితి లేదు.